Hello viewers, namaste. Nenu Dr. Mythri, fertility expert, founder and clinical head of Mythri Sri Fertility Center, Kukatpalli, Hyderabad. Ee roju manamu IUI paddhati gurinchi telusukundamu. Normal ga asalu IUI ante enti? IUI ante dani full form anedi intrauterine insemination. గర్భాశయం లోపలికి వీర్య కణాలని పంపించే పద్ధతినే IUI అంటున్నాము. సో ఒక చాలామంది డౌట్ అనేది ఏముంటుంది అంటే, మేము ఏ విధమైన ట్రీట్మెంట్ అనేది లేకుండా జస్ట్ IUIకి వెళ్ళొచ్చా అనేది. సైకిల్స్ అనేవి రెగ్యులర్గా ఉన్నప్పుడు డెఫినెట్గా మనం ఏ ట్రీట్మెంట్ చేయకుండా కూడా IUI అనేది చేసుకోవచ్చండి. దాన్నే న్యాచురల్ సైకిల్ IUI అంటాము. అంటే న్యాచురల్ సైకిల్ అంటే ఆడవాళ్ళకి ఏ విధమైన ట్రీట్మెంట్ అనేది ఏమీ ఉండదు. వాళ్ళకి జస్ట్ ఎగ్ అనేది ఎలా పెరుగుతుంది అనేది ఫాలిక్యులర్ స్టడీలో మాత్రము మానిటర్ చేసుకోవాలి. అది ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు రిలీజ్ అయ్యేలాగా ఉంది అనేది మనం ఒకటి ముందుగానే డిటెక్ట్ చేసుకుంటే, ఆ సమయంలో హస్బెండ్ శాంపుల్ తీసుకొని ప్రాసెస్ చేసి గర్భాశయం లోపలికి ఎక్కించవచ్చు. దాన్ని న్యాచురల్ సైకిల్ IUI అంటారు. అదే ఇప్పుడు స్టిమ్యులేటెడ్ సైకిల్ అంటే ఏంటి? ఆడవాళ్ళకి ఎప్పుడైతే ఎక్కు పెరగడానికి మనము మినిమల్ మెడికేషన్ అయినా కానీ, టాబ్లెట్స్ అయినా ఇంజెక్షన్స్ అయినా ఇస్తున్నప్పుడు, అంటే కొంచెం స్టిమ్యులేషన్ అనేది చేస్తున్నాం అన్నమాట అండాశయంని ఎక్కు పెరగడానికి. మళ్ళీ అది పెరిగిన తర్వాత దాన్ని కంట్రోల్డ్గా మనము చూసుకొని ఇంజెక్షన్ అనేది ఇస్తే అది కరెక్ట్గా మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు రిలీజ్ అనేది అవుతుంది. సో ఇలా కంట్రోల్డ్గా చేసుకునే పద్ధతిని స్టిమ్యులేటెడ్ సైకిల్ IUI అనేది అంటాము. మోస్ట్లీ అరౌండ్ 90% ఆఫ్ ద కేసెస్లో చేసేది మాత్రము స్టిమ్యులేటెడ్ సైకిల్ IUI అనే ఉంటుందండి. ఎందుకు అంటే న్యాచురల్ సైకిల్ చేయొద్దు అని కాదు, బట్ ఎప్పుడైనా కానీ న్యాచురల్ సైకిల్కి వెళ్తున్నప్పుడు మానిటరింగ్ అనేది కష్టమవుతుంది అన్నమాట. దానికి మినిమల్ మోడిఫికేషన్తో ఏం చేయొచ్చు అంటే, టాబ్లెట్స్ ఏమీ ఇవ్వకుండా కానీ ఎగ్ డెవలప్మెంట్ ట్రాక్ చేయొచ్చు. బట్ కంట్రోల్లో ఉండడానికి చిన్న హెచ్సిజీ ఇంజెక్షన్ అనేది ఇస్తే మనము దాన్ని టైం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఏమవుతుందంటే, ఏమి మెడికేషన్ అనేది మనం పెట్టట్లేదు, అదే న్యాచురల్గా రిలీజ్ అవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ నైట్ అలా రిలీజ్ అయ్యింది అనుకోండి, అప్పుడు IUI చేయడం అనేది డిఫికల్టీ అవుతుంది. ఎందుకంటే ఫర్టిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీస్ ఆర్ నాట్ ఎమర్జెన్సీస్. యూజువల్గా మనము ఇవన్నీ డే టైమే చేసే ప్రొసీజర్స్ కాబట్టి అది టైం చేయడానికే ఆ హెచ్సిజీ ఇంజెక్షన్స్ అనేవి కూడా ఆ పర్టిక్యులర్ టైంకి అనేది ఇస్తామన్నమాట. మిడ్ నైట్ రిలీజ్ అయింది అంటే అప్పుడు IUI మనం చేయలేము కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఎప్పుడైనా యూఆర్ ప్రిఫరింగ్ న్యాచురల్ సైకిల్ IUI అంటే జస్ట్ దాన్ని లాస్ట్ మూమెంట్లో కొంచెం టైం చేసుకోవడానికి ఎగ్ రిలీజ్ అయ్యే ఇంజెక్షన్ మాత్రము అది టైం చూసుకొని ఇస్తే దాని ప్రకారం IUIకి వెళ్తే బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో ఈ IUI చేసే రోజు చేసే కన్నా ముందు ఏం టెస్ట్లు అనేవి చేయించుకోవాలి? ఆడవాళ్ళల్లో మెయిన్గా ఇంపార్టెంట్ ఒకటి ఏంటి అంటే ట్యూబల్ ఎవాల్యుయేషన్. ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉంటేనే మనం IUI చేసిన సక్సెస్ అనేది వస్తుంది. సో అందుకు ఆడవాళ్ళ సైడ్ నుంచి ట్యూబ్స్ టెస్ట్ అనేది అయి ఉండాలి. ప్లస్ వైరల్ స్క్రీనింగ్, ఏ విధమైన వైరల్ ఇన్ఫెక్షన్స్ లేవు కదా అన్నట్టుగా హస్బెండ్ అండ్ వైఫ్కి స్క్రీనింగ్ అనేది చేయాలి. ఇంకొకటి, హస్బెండ్ సైడ్ నుంచి సెమెన్ అనాలిసిస్ టెస్ట్ అనేది కంపల్సరీ. దీంట్లో మనకి మినిమం పారామీటర్స్ మ్యాచ్ అవుతున్నాయి అంటేనే IUIకి వెళ్ళినా మనకి సక్సెస్ అనేది కనపడుతుంది. అందుకు IUIకి వెళ్ళాలి అంటే కౌంట్ అనేది మినిమం అట్లీస్ట్ 8 to 10 మిలియన్ అయినా కానీ ఉండాలి. మోటిలిటీ అనేది 20% కన్నా ఎక్కువగా ఉండాలి. మార్ఫాలజీ అనేది 4% కన్నా ఎక్కువ ఉండాలి. ఈ పారామీటర్స్ అనేవి మ్యాచ్ అయ్యాయి అంటే అప్పుడు IUI ద్వారా ట్రై చేయవచ్చు. అండ్ మోటిలిటీ ఇష్యూస్ హస్బెండ్లో ఉన్నాయంటే డబుల్ IUI లాగా వెళ్ళొచ్చు. చాలామందికి ఉండే డౌట్ ఏంటి అంటే, అసలు సింగిల్ IUI అంటే ఏంటి, డబుల్ IUI అంటే ఏంటి అనేది. సింగిల్ IUI అంటే మనము ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ నెలలో IUI ఒకటేసారి చేస్తాము. అంటే ఈరోజు ఇంజెక్షన్ ఇచ్చాము అంటే ఆల్మోస్ట్ అరౌండ్ 36 అవర్స్ తర్వాత ఎల్లుండి IUI చేస్తాము. అదే డబుల్ IUI అంటే ఇంజెక్షన్ అనేది ఈరోజు ఇచ్చిన తర్వాత రేపు ఎల్లుండి 2 సార్లు 2 డేస్ IUI అనేది చేస్తాం. ఒకటి అరౌండ్ 24 అవర్స్కి, ఒకటి అరౌండ్ 48 అవర్స్కి. ఇలా మనం IUI చేసేదాన్ని డబుల్ IUI అంటాము. ఇంకొకటి, IUI అనేది స్కాన్ గైడెడ్ చేస్తే, అంటే మనము స్కాన్ ద్వారా చూసుకొని మన ట్యూబ్ అనేది ఎక్కడి వరకు వెళ్ళాలి అనేది కరెక్ట్గా చూసుకొని డ్రాప్ చేస్తే IUIలో ఇంకా కొంచెం సక్సెస్ అనేది బెటర్గా ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయండి.
సో ఈ ఐయుఐ చేసే కన్నా ముందు కూడా ఎగ్ రిలీజ్ అయిందా లేదా అనేది కూడా చెక్ చేస్తాము. ఎగ్ రిలీజ్ అయిందంటే ఐయుఐ చేస్తాం. ఒకవేళ ఎగ్ అనేది రిలీజ్ అవ్వలేదు అంటే మళ్ళీ ఏమన్నా వేరే ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇవ్వాలా అనేది చూసుకొని దాని తర్వాత మళ్ళీ అది ఏమన్నా రిపీట్ చేయాలా అనే నిర్ణయము అనేది తీసుకుంటాము. సో ఇలా ఐయుఐ అనేది చాలా చిన్న ప్రొసీజరే అండి. అండ్ మీరు సెంటర్కి వచ్చిన తర్వాత శాంపుల్ అనేది ఇచ్చిన తర్వాత శాంపుల్ యూజువల్గా ప్రిపేర్ అవ్వడానికి ఒక 1 to 1.5 hours పడుతుంది. ఇలా ప్రిపేర్ అయిన తర్వాత ఆడవాళ్ళని ఈ టేబుల్ మీద ఎగ్జామినేషన్ టేబుల్ పైన పెట్టుకొని దాని తర్వాత ఈ ప్రొసీజర్ అనేది చేస్తాం. ప్రొసీజర్ అయిన తర్వాత వాళ్ళని అరౌండ్ 15 to 20 minutes రెస్ట్ అనేది తీసుకోమంటాం. నెక్స్ట్ వాళ్ళు నార్మల్గా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏ విధమైన జాగ్రత్తలు అనేవి ఏమీ ఉండవు. జస్ట్ న్యాచురల్ లాగే ఉంటుంది ఇది కూడా. మీరు నార్మల్గా తీసుకునే డైట్ తీసుకోవచ్చు, ప్లస్ ఎక్సర్సైజ్ వాకింగ్ ఏమన్నా చేస్తే చేసుకోవచ్చు, ట్రావెల్ ప్లాన్స్ అలా ఏమన్నా ఉన్నా కానీ చేసుకోవచ్చు అండి. సో ఏ విధమైన రెస్ట్రిక్షన్స్ ఏమీ లేని పద్ధతి ఇది, అండ్ వెరీ అఫోర్డబుల్ వే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలా తక్కువ టైం కన్స్యూమింగ్ పద్ధతి. సో ఎవరికైనా ఈ ఐయుఐ పద్ధతి అనేది సజెస్ట్ చేశారు అంటే డెఫినెట్లీ యూ కెన్ గో అహెడ్ ఫర్ ఇట్, అండ్ అది మంచి సక్సెస్. ఈ చిన్న పద్ధతికి అరౌండ్ 15 to 20% సక్సెస్ ఉంటుంది అంటే అది ఒక మంచి సక్సెస్ ఉన్న పద్ధతి అనేది మనం డెఫినెట్గా కన్సిడర్ చేయాలండి. అండ్ ఒకవేళ సజెస్ట్ చేశారు అంటే ఫర్టిలిటీలో ఇదే ఇనీషియల్ ట్రీట్మెంట్ కాబట్టి ఏ విధమైన మనకి ఎక్కువ ఆలోచన అనేది లేకుండా ముందుకు వెళ్తే గుడ్ రిజల్ట్స్ అనేవి కూడా వస్తాయండి. థ్యాంక్ యూ.